ఈ న్యూస్కి స్వాగతం. గోపాలపట్నం సెంటర్లో ఉన్న చికెన్ మరియు మటన్ షాపులు తెరిచి ఉన్న కారణంగా జనాలంతా గుమిగూడి కరోనా నిబంధనలను తుంగల్లో తొక్కి ప్రజలందరూ గుమిగూడి యథేచ్ఛగా ఉండడం వలన కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధి ప్రగలడానికి అవకాశం ఉంది. కావున సదరు పోలీస్ మరియు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకొని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కానీ ప్రజలను ఒకరి లైన్లో నిలబెట్టి క్రమబద్ధంగా నిలబెట్టి ఈ వ్యాధిని నిర్మూలించాలని కోరుతున్నారు. చెప్పేది మీకోసం, మీ పిల్లల కోసం, మన కోసం, మన దేశం కోసం. నోవెల్ కరోనా వైరస్ COVID-19 తీవ్రతను తగ్గించడానికి ముఖ్యమైన జాగ్రత్తలని పాటిద్దాం. తగ్గిన తర్వాత, ముక్కు చేసిన తర్వాత, వంటకు ముందు, తర్వాత మరియు భోజనానికి ముందు మలమూత్ర విసర్జన తర్వాత తప్పనిసరిగా శానిటైజర్ లేదా సబ్బు నీటితో చేతులను శుభ్రపరచుకోవాలి. తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటిని, ముక్కుని శుభ్రమైన చేతి రుమాలతో కానీ టిష్యూ పేపర్తో కానీ అడ్డు పెట్టుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న చేతులతో మీ నోటిని, కంటిని, ముక్కుని తాకటం చేయకండి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి కనీసం 1 మీటర్ దూరంగా ఉండండి. జ్వరం, దగ్గు మరియు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే ఆరోగ్య సలహా మేరకు 104 హెల్ప్ లైన్ను సంప్రదించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ పిల్లల్ని మరియు మీ చుట్టుపక్కల ఉన్న వారిని